ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్లైకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి ఎలా ప్రజెంట్ చేయాలి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనే కాదు ఏ ఎగ్జామ్ అయినా సరే ఎలా ప్రజెంట్ చేయాలి అండ్ ప్రజెంటేషన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అది మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఏ ఎగ్జామ్ రాసినా మనకి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినప్పుడు మ్యాథ్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సిక్స్టీ మార్క్స్కి అండ్ అదేవిధంగా సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్కి హండ్రెడ్ మార్క్స్కి ప్రజెంట్ చేస్తాము మనం ఇన్ని మార్క్స్కి ప్రజెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తాము ఈ మిస్టేక్స్ వల్ల మనం మార్క్స్ పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్ మనం ఎంత బాగా ప్రజెంట్ చేస్తే మనకు అన్ని మంచి మార్క్స్ అయితే వస్తాయి అన్ని మిస్టేక్స్ చేసినా మనకైతే మార్క్స్ పోయే ఛాన్సెస్ అనేవి రెడ్యూస్ అవుతాయి ఫ్రెండ్స్ మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్ ఏ ప్యాటర్న్ ఇచ్చారో ఆ ప్యాటర్న్లో ప్రజెంట్ చేయడము సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ మార్క్స్కి వచ్చినప్పుడే మీరు ప్రజెంటేషన్ అనేది చెయ్యాలి ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అంటే ఆర్డర్ ఆఫ్ ప్రజెంటేషన్ అనేది చేంజ్ చేస్తారు అంటే ఫస్ట్ ఎస్ఐఎస్ రాస్తారు మధ్యలో ఒక టూ మార్క్స్ రాస్తారు మధ్యలో ఒక ఫోర్ మార్క్స్ రాస్తారు సో ఇలా చేయకండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ లేదా సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ లేదా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినప్పుడు మీరు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏ సెక్షన్ ఇచ్చారో ఆ సెక్షన్ నుంచి మొదలు పెట్టండి అలా వరుసగా వాళ్ళే ఆర్డర్లు ఇచ్చారో ఆర్డర్లో రాయడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు కనుక ఈ ఆర్డర్ని మీరు చెయ్యలేరు అనుకున్నారంటే నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ రామంతో ఫెమిలియర్గా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వన్ టూ త్రీ సెక్షన్స్ ఉన్నాయి అనుకోండి మ్యాథ్స్లో సెక్షన్ టూలో మీకు అన్ని క్వశ్చన్స్ వచ్చనుకోండి సో సెక్షన్ టూ అనేది ముందు ప్రిఫర్ చేయండి అండ్ తర్వాత సెక్షన్ త్రీ అండ్ తర్వాత సెక్షన్ వన్ లేదా సెక్షన్ వన్ సెక్షన్ త్రీ అనేది మీరు ప్రిఫర్ చేయొచ్చు సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మొత్తం ఒక రామన్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ ఒకే చోట ఉండేటట్టు చూసుకోండి సో అలా ఉండడం వల్ల ఏంటంటే మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ కలిగి మీకు మార్క్స్ అనేవి వేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్ తర్వాత మార్జిన్ అనేది కొట్టండి సో మార్జిన్ అనేది కొడితే వాళ్ళకి అర్థమవుతుంది సో ఈ క్వశ్చన్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయిందని చెప్పి సో కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు సైడ్ హెడ్డింగ్స్ వాడేటప్పుడు బ్లాక్ అండ్ బ్లూ ఒకవేళ మీరు సైడ్ హెడ్డింగ్స్కి బ్లాక్ పెన్ వాడారు అనుకోండి బ్లూ పెన్తో రాయండి బ్లూ పెన్ వాడితే మిగతా ఆన్సర్ అంతా బ్లాక్ పెన్తో రాయండి మ్యాక్సిమమ్ బ్లాక్ తో రెడ్డింగ్స్ అండ్ బ్లూతో ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి సో ఇలా ట్రై చేయడం వల్ల మన పేపర్కి ఒక లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ప్రెజెంటేషన్ కనుక బాగా చేయకపోతే మీరు సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ రాసినా ఖచ్చితంగా మీకు అవుట్ ఆఫ్ అయితే రాదు నాది గ్యారంటీ ఒకవేళ వచ్చినా మన అదృష్టం బాగుంటే వస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ రైటింగ్ బాగాలేదని చాలామంది అయితే ఫీల్ అవుతారు సో అలా ఫీల్ అవద్దు ఇక్కడ మీరు ప్రెజెంటేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేసినట్లయితే మీ రైటింగ్ కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళైతే పట్టించుకోరు అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక్క క్వశ్చన్ టూ టూ త్రీ టైమ్స్ రాసేస్తారు సో అలా రాయదు ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఇక్కడ పడిపోతుంది అక్కడ పడిపోతుంది అనుకుని చాలామంది ఒకే క్వశ్చన్ టూ త్రీ టైమ్స్ రాస్తారు అలా అస్సలు చేయొద్దు అలా చేయడం వల్ల ఆ ఎగ్జా ఆ కరెక్షన్ అవాల్యుయేషన్ చేసే వాళ్ళకి మనమైతే ఇంప్రెషన్ అయితే పోతుంది అండ్ నెక్స్ట్ చెప్పాను కదా అన్ని రోమన్స్ సో ఇప్పుడు టూ సెకండ్ రోమన్ మొదలు పెడితే మొత్తం సెకండ్ రామనే రాయండి అండ్ థర్డ్ రోమన్ మొదలు పెడితే మొత్తం థర్డ్ రామనే రాయండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జామ్ అంత అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి అక్క క్వశ్చన్ నెంబర్ వేసామా లేదా సో చాలామంది చేసే మిస్టేక్స్ ఫ్రెండ్స్ ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ అంతా రాసేస్తారు కాకపోతే క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోతారు ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఖచ్చితంగా మార్క్స్ అయితే వాళ్ళు వెయ్యరు అండ్ ఖచ్చితంగా నేను రాసేస్తాను వాళ్ళు చెక్ చేసుకుని ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అని ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ నుంచి వాళ్ళు అయితే చెక్ చేసుకోరు ఖచ్చితంగా కొట్టి పారేసి జీరో మార్క్స్ అయితే వేస్తారు ఒకవేళ మీరు టెన్ అవుట్ ఆఫ్ టెన్కి రిప్రజెంట్ చేసినా మీకైతే జీరో మార్క్సే వేస్తారు సో ఒక్కసారి ఏంటంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ టెన్ మినిట్స్ అన్ని క్వశ్చన్ నెంబర్స్ వేసామా లేదా అండ్ కరెక్ట్ కరెక్ట్గా వేసామా లేదో కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ని ప్రజెంట్ చేసినప్పుడు మధ్యలో ఒక చిన్న మిస్టేక్ వచ్చిందనుకోండి దాన్ని స్క్రిబుల్ చేయకండి జస్ట్ పెన్సిల్తో ఒక గీత అనేది అలా గీయండి సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆ మిస్టేక్ అయితే హైలైట్ అవ్వదు ఒకవేళ ఆ మిస్టేక్ కనుక హైలైట్ అయితే అవాల్యువేట్ చేసే వాళ్ళకి మన మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి